నమస్కారం. నా పేరు తెలుగర్జున, విశాఖపట్నం సౌత్ 32వ వార్డు కార్పొరేటర్గా పోటీ చేశాను జనసేన పార్టీ. మరి రోజా గారు, అలాగే గుడివాడ అమర్నాథ్ గారు, పేరు నాని గారు, అంబడి రాంబాబు గారు, కొడాల నాని గారు, మీ అందరినీ గారని ఎందుకు పిలిచామో తెలుసండి. జనసేన పార్టీ గౌరవ మర్యాద, మీలాగా ఆడు ఈడు అనే లాంగ్వేజ్ మాకు వస్తుంది, మాకు వచ్చు, మేము అలాంటి వాళ్ళమే. కానీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నేర్పించే విధి విధానాలతోటి మేము పనిచేస్తున్నాం. అర్థమవుతుందండి మీ అందరికీ. మాకు కోపాలు ఉన్నాయి, మాకు పౌరుషాలు ఉన్నాయి, మేము దేనికైనా సిద్ధమే, పోతే ప్రాణమే పోతుంది అనుకుంటాం అంతే. బానిస సంఖ్యలకు మేము భయపడం, ప్రాణాలు తెగించే ఉంటాం. రాజ్యాంగంలో డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు మేమెవరికీ బానిసలం కాదు. అర్థమవుతుందా? ప్రజలకు సేవ చేయడానికి బానిసలమే, ప్రజలకు సేవ చేస్తాం, దానికోసమైతే మేము బానిస అవుతాం. ప్రజల బాగోగుల కోసమే మేము బానిస అవుతాం. రోజా గారు, మీరు చాలా వరకు వరస్ట్గా మాట్లాడుతున్నారు. ఒక మహిళ మీరు, మేము మాట్లాడకూడదు. మేము మాట్లాడితే మరి ఇంకెంతవరకు వెళ్ళిపోద్దో తెలియదు. మీరు అంటున్నారు కదండి, మీ నియోజకవర్గంలో మీరు తిరిగేటప్పుడు మీకు ఏటేటి ఎదురయ్యో మీకు తెలుసు. మరి నెక్స్ట్ ఎన్నికల్లో మీరు తిరుగుతారు కాబట్టి ప్రజలే మీకు సమాధానం చెప్తారు. మేము గట్టిగా మేము చెప్పలేకపోతున్నాం. ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే మీరు మహిళ, అలాగే పేరు నాని గారు కానీ కొడాల నాని గారు కానీ ఏది మరి సంబరాల రాంబాబు, ఒక్కొక్కరికి ఒక్కొక్క పేర్లు ఉన్నాయి. మాకు విధి విధానాలు తెలుసు, మంచి మర్యాద తెలుసు, గౌరవం తెలుసు. మీకు నచ్చినట్టు మేము పేలేస్తాం, అరిసేస్తామంటే జనసేన పార్టీ తోలు తీసేస్తుంది ఒక్కొక్కరికిని. ఒకటి గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఒక్క పిలిపిస్తే వైసీపీని సునామీ వచ్చినట్టు మూసుకెళ్ళిపోతాం మేమందరమే. అర్థమైందండి? కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలని ఆలోచన విధానంతో మమ్మల్ని అందరినీ ఈ కంట్రోల్లో ఉంచారు. మీకు తెలుసు జనసేన పార్టీ అంటే ఏంటో, జన సైనికులు అంటే ఏంటో, వీర మహిళలు అంటే ఏంటో మీకు తెలుసు. ఎక్కడ ఎలాగ ప్రవర్తించాలో మాకు తెలుసు. మీరు అధికారులు ఉన్నారు కాబట్టి 6 నెలలు ఓపు పట్టండి, 6 నెలలు రాజకీయం మారిపోద్ది. రోజా గారు, మీకే నేను మా పవన్ కళ్యాణ్ గారు మీరు విమర్శించిన ఆయన ఏ రోజు కూడా రోజా గారు ఎలాగన్నారు, పేరు నాని గారు ఎలాగన్నారు, ప్రతి ఒక్కరు మీ నాయకులు ఎవరైతే ఉన్నారో, గుడివాడ అమర్నాథ్ గారు కానీ, కొడాల నాని గారు కానీ, వీళ్ళందరూ ఎవరైతే ఏటేట అన్నారో మా అందరికీ తెలుసు. ఒక్క పిలుపు పవన్ కళ్యాణ్ గారితో మీరు ఇప్పించగలరా? మీకు ఆ దమ్ము ధైర్యం ఉందా? మీరు ఎలాగైతే మీరు అంటున్నారో, పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని మేము అంటున్నాం కదా, మీ జన సైనికులు, మీ మేర మహిళల్ని ఒక్క మాట చెప్పండి, అదేం చేయగలరా లేదు మేము చూస్తామని అనగండి. ఆయన ఒక్క పిలుపు ఇమ్మనండి. కానీ ఆయన ఎవరు? ఆయనకి ఇంగితగానే ఉంది, మీకు లేదు. మేము కోపంగా చెప్తున్నాం అనేసని కాదు, ఇంకా కోపాలు ఉన్నాయి, ఇంకా గొడవలు ఉన్నాయి, ఇంకా కొట్లాటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ మీకు గౌరవం ఇస్తున్నాం, నోరు అదుపులో పెట్టుకోండి. ప్రతి ఒక్కరు, రోజా గారు, కొడాల నాని గారు, అంబడి రాంబాబు గారు, గుడివాడ అమర్నాథ్ గారు, పేరు నాని గారు, మొత్తం అందరూ నానీలు ఎక్కువైపోయారు. ఒకటి మీ అందరికీ కూడా సైకో జగన్మోహన్ రెడ్డి అండ చూసి మీ అందరూ ఎగురుతున్నారు. రానున్న ఎన్నికల్లో సైకో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి జైల్లో కూర్చుంటారు. మీ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడే కూర్చుంటారు, గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారిని కానీ వాళ్ళ ఫ్యామిలీని కానీ మీరు విమర్శిస్తే మట్టుకు ఈసారి సహించాం. మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం.
ఆమె కేసులు పెట్టుకుంటారా, అరెస్టులు చేస్తారా, చంపేస్తారా, దేనికైనా రెడీయే.